ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆయన అట్లాంటి నియంత కాబట్టే ఇక్కడి నుంచి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారమ్మా, వీళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ వచ్చుంటే నిజంగా నిజంగా ఏమైనా చేయగలిగే వాళ్ళేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎంత నియంతగా ఉంది అసలు, ఏమాత్రం కూడా ఎక్కడ కూడా బెండ్ అవ్వట్లేదు, అది ఎక్కడ బెండ్ అవ్వట్లేదు. ఏ రకంగా మీరు కోట్ల నుంచి తీసుకొస్తే అంటే ఈ ఈ మాట నాదిగా, నేను సబ్జెక్ట్ కరెక్షన్ ఇందాక సార్ అన్నారు మీ ఉద్యమంలో లేవని. సార్ ఆల్మోస్ట్ కొన్ని నేను ఆ మాట ఎందుకంటున్నానంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూసిందాన్ని నేను నా పరంగా చెప్తున్నా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూసిందాన్ని మీరు అన్నారు చూసారా నిజంగా వాళ్ళు ఎంత దైన్య పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఐ నో సో మెనీ ఎంప్లాయీస్ హు కెనాట్ ఈవెన్ హ్యావ్ దేర్ ఫుడ్. లేదా నేను ఇందాక స్టార్టింగ్ కాగానే నాకు వచ్చిన డిఫరెన్స్ ఏం లేదు, మీకు వచ్చిన డిఫరెన్స్ ఏం లేదు, పార్టీలకు వచ్చినటువంటి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఇవాళ రోజున రెండు నెలల నుంచి కూడా వాళ్ళ ఇళ్లలో నిజంగా కూడా పొయ్యిలు కానీ ఇల్లు కూడా చాలా ఉన్నాయి. ఏదో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ఎలా ఉంటుందని అనుకో, జీతాలు లేకుండా రైట్ భవిష్యత్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ద బాల్ ఇస్ ఇన్ కేసీఆర్ కోర్ట్ అనేది చాలా క్లియర్ గా అందరం మేము కూడా ఎందుకు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే రెండు నెలల నుంచి జీతం లేనటువంటి కార్మికులకి ఇవాళ రోజున వాళ్ళు చేసే ఉద్యమాన్ని కూడా నీరు కార్చేశారు. వాట్ ఎవర్ బీ ద రీజన్, వాళ్ళు వాళ్ళ అంత స్థాయికి వెళ్లి వాళ్ళు విజయం చేకూర్చుకున్న తర్వాత సడన్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ దెర్ హాస్ బీన్ డిఫరెంట్ యునో ఇంప్లికేషన్. వాళ్ళు సడన్ గా ఇవాళ రోజున వాళ్ళని నీరు కార్చేశారు వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళకి ఇవాళ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కానీ ఇంకా కూడా నేను ఇది పర్సనల్ గా చెప్తున్నాను, ఇంకా కూడా కార్మికులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని అంటే వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ అనే ఉన్నారు. దే నీడ్ సపోర్ట్, దే నీడ్ హూ సపోర్ట్, పీపుల్ సపోర్ట్, పార్టీల సపోర్ట్, దే నీడ్ ఇట్. అండ్ ఇప్పుడు నిజంగా కూడా సార్ అంటే మీరు ఇస్తున్నారంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి సార్ అంటున్నా నేను. మేము ఎందుకంటున్నాము అని అంటే బ్లేమ్ గేమ్ కాదు ఇక్కడ, ఇంకొంచెం చేస్తుంటే ఆ పిఎఫ్ డబ్బులు వాళ్ళు జమ చెప్పాడని చెప్పేసి ఇది కొంచెం చేస్తాం కూడా. ఉద్యమాలు ఒకే ఉద్యమంతోనే ఒక సమస్య పరిష్కారం అయితే ఎప్పుడో ఈ దేశంలో మరి స్వాతంత్ర ఫస్ట్ ఉద్యమానికి వచ్చేస్తుండే, ఎప్పుడో ఉద్యమం నడుస్తున్నప్పుడు అయోధ్య రామ్ టెంపుల్ మరి పరిష్కారం అయితే ఉండే. దేర్ ఆర్ ఇష్యూస్ విచ్ ఆర్ ఇమీడియట్ గా చేయమైనా సాల్వ్. సమ్ టైమ్స్ ప్రభుత్వం గట్టి ఉంటది, సమ్ టైమ్స్ కార్మికులు లేకుండా ప్రజలు సరే చూద్దాంలే నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకున్న ఆపేస్తారు. కాబట్టి తెలంగాణ ఎందుకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చింది, 70 సంవత్సరాలు ఎందుకు పట్టింది, ఎన్ని సార్లు రాబోయేటువంటి కాలంలో ఇటువంటి నియంత్రణకు బుద్ధి చెప్పడానికై ప్రజా ఉద్యమం వస్తుంది, ఫేజ్ వస్తుంది. ఆ ప్రజా ఉద్యమం ఫేజ్ ప్రెషర్ లో భాగమే ఇవాళ ఆర్టీసీ కార్మికుల త్యాగం. డెఫినెట్ గా ఇటువంటి నియంత్రణ బుద్ధి చెప్పాల్సిన లడాక్ ఇక్కడ కాలేదా మా గడాఖి కాలేదా, 27 సంవత్సరాలు 29 సంవత్సరాలు అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం అంటే సమ్మె మొత్తాన్ని కూడా ప్రభుత్వం అణిచివేసే ధోరణితో ప్రవర్తిస్తోంది. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే భవిష్యత్ లో కూడా మరే ఉద్యోగ సంఘాలు కూడా సమ్మె బాట పట్టకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ రోజే ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే హీ హాడ్ టేకన్ ఫస్ట్ డిసిషన్ అక్కడ ప్రయాసం ఏ కారణం చేతనైతే ఆయన ఒక లీడర్ వేసినాడో ముఖ్యమంత్రి అయినాడో ఆ ఉద్యమాలకే సమాజ్ కట్టినటువంటి ఒక ఫస్ట్ ఇన్సిడెంట్ ధర్నా చూపించారు. ఉద్యమ పార్టీ 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరంలో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి సార్, మీరన్న దానికి నాన్న ఆల్రెడీ అసలు ప్రతిదాన్ని అని చేస్తున్నారు అంటున్నారు కదా, ఎక్కడ అని చేసిండు అంటున్నా నేను. 49 రోజుల పాటు వాళ్ళు సమ్మె చేసినా కూడా నిజంగా కూడా వాళ్ళని ఆపగలిగాడా ఒక్కళ్ళన్నా అన్ని అంటే సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాలి. ఇందాక సార్ అన్నట్టుగా ఒక ఉద్యమంతో రాదు అంటే కరెక్టే, కానీ ఇంకా తీవ్రతరం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. నేననేది ఏంటంటే ఇంకా కొంచెం వాళ్ళకు ఊతం ఖచ్చితంగా ప్రజల సైడ్ నుంచి రావాలి. ఎందుకు అనంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ టుడే. ఆయన ఎక్కడ అణిచేసిండు అని ఎక్కడ మాట్లాడతారు మీరు? ఇవాళ రోజు 49 రోజుల తర్వాత కూడా ఏదో కోర్టులో ఒక మాట వచ్చినంత మాత్రం ఆ కోర్టులో వేసింది కార్మిక యూనియన్లు కాదు, కార్మికులు కాదు, ప్రభుత్వం కాదు, ప్రతిపక్షాలు కాదు, అదొక పబ్లిక్ లిటిగేషన్ పిల్ అది. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఎవరేశారు అందులో మీరు కొన్ని గమనించాలి. అక్కడ కూడా సెలెక్టివ్ గా జరిగింది. ఒక అతను ఏమేశారంటే ప్రభుత్వం ఇదే కేసీఆర్ గారు వీళ్ళకి నమ్మబలికి లిటరల్ ఇట్ గోస్ అండ్ చీటింగ్, వీళ్ళ నమ్మబలికి మిమ్మల్ని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటా నమ్మబలికి తీసుకోలేదు కాబట్టే వాళ్ళు మోసం చేయబడ్డారు కాబట్టే వాళ్ళు సమ్మెకెళ్ళిండ్రు అని చెప్పి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫీల్ ఉంది. దాని మాట ఎక్కడ ఎవరు ఎత్తుతలేరే?
అన్నాడు అని కోర్టు అంటున్నారు. ఆ మూడు నాలుగు కేసులు ఏంటంటే సమ్మె లీగలా ఇల్లీగలా అనే పాయింట్ మీదనే అనే పాయింట్, అది మీ పరిధిలో లేదు అని మీకు దేవన్ తెలుసు, కోర్టు పరిధిలో లేదు అని దేవన్ తెలుసు. అయినా సరే ప్రజల పక్షాన ఎంతో కొంత వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి సరే మేము పాజిటివ్ గానే తీసుకుందాం. కోర్టు ఏం చేసినా మనం పాజిటివ్ గానే తీసుకుందాం. ప్రజల పక్షాన మీరు ఒక వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూనే పోయింది, క్వశ్చన్ చేసుకుంటూనే పోయింది. ఒకటికి నాలుగు ఎఫిడవిట్లు తప్పుకి ఇచ్చింది వాళ్ళు. అంటే నేను ఇక్కడ కోర్టుని తప్పు పట్టట్లేదమ్మా, కానీ ఫస్ట్ ఈ కోర్టు అన్న మాట లేదు, మనం కొత్తగా అంటలేదు. ఫస్ట్ ఎఫిడవిట్ కి, సెకండ్ ఎఫిడవిట్ కి, థర్డ్ ఎఫిడవిట్ కి, ఫోర్త్ ఎఫిడవిట్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంకెలలో డిఫరెన్స్ ఉంది, పద్దులలో డిఫరెన్స్ ఉంది. అయినా సరే కోర్ట్ కెనాట్ ప్రొనౌన్స్ ఇట్ ఇస్ అన్ ఇల్లీగల్ స్ట్రైక్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇట్ లిమిటేషన్. ఇదంతా మీరు కొంచెం ఫాస్ట్ అని చేసి కొంచెం తొందరగా చేసుకుంటే ఇవాళ రోజున 49 రోజుల తర్వాత ఇలాంటి డెసిషన్ వచ్చినప్పుడు కార్మికులు ఎక్కడో అక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళలో ఒక ఆశ రేకెత్తింది, వాళ్ళు అసలు కోట్లను నమ్ముకుని సమ్మెకు పోలే కదా, వాళ్ళు కోట్లను నమ్ముకుని సమ్మెకు పోలే కదా, వాళ్ళు దేన్ని నమ్ముకుని పోయినరు, వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళకి ప్రజల సపోర్ట్ ఉంది అని చెప్పి వాళ్ళ ఉద్యమానికి పోయింది, సమ్మెకు పోయింది. మరి అలాంటప్పుడు వాళ్ళలో ఒక కొత్త ఆశ, ఓకే మన కోర్టు ఏమైనా సపోర్ట్ చేస్తుంది, నేను మన గురించి ఇంత మాట్లాడుతుంది అంత మాట్లాడుతుంది అనేటువంటి ఒక ఆశ. ఇది నేను హ్యూమన్ టెండెన్సీ ప్రకారంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది జరిగినప్పుడు ఇవాళ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటంటే సడన్ గా వాళ్ళ నాయకులు వెనక్కి తగ్గుతున్నారు. సడన్ గా కోర్టు మీద, కోర్టు కొంచెం డిఫరెంట్ గా వాళ్ళు అనుకున్న దానికన్నా డిఫరెంట్ గా ఇది ఇచ్చింది. ముందు నుంచి ఒకలాగా వచ్చి తర్వాత ఒకలాగా అంటే మనం సైకలాజికల్ గా ఆలోచిద్దాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టేద్దాం. వాళ్ళ నాయకులు కొంచెం పక్కకు తప్పుకుంటున్నారు, కోర్టు నుంచి వాళ్ళకి రావాల్సినట్టు రావట్లేదు, వాళ్ళకి 2 నెలల నుంచి జీతాలు లేవు, తినడానికి పరిస్థితులు కరెక్ట్ గా లేవు, ఏం చేయాలి? ఒక నైరాశ్యంలోకి కార్మికులు వెళ్తున్నారు. దాన్ని మనం కొంచెం, ఎందుకంటే ఇవాళ రోజున కనుక ఆర్టీసీ కార్మికులు ఓడిపోయారు అనేటువంటి భావన కనుక వాళ్ళు ఎవరికి వచ్చినా సరే అది దట్స్ అ డేంజరస్ సిచ్యువేషన్ అని తెలియదు. ఆల్రెడీ ఎవ్వరు చేయలేని పనిని, ఇందాక సార్ అన్నట్టుగా 5 ఏళ్ల క్రితం ఆయన రాగానే ఇమీడియట్ గా ధర్నా చౌక్ తీసేసింది ఆయన. ఎందుకు? ఎవ్వరు కూడా నాకు అగేన్స్ట్ గా మాట్లాడద్దు. అయినా ప్రతిసారి ప్రతిపక్షాల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏదన్నా ట్రై చేయగానే గొంతు నొక్కేసింది, కానీ ఈసారి గొంతు నొక్కగలిగిండా అంటున్నారు. కొన్ని కొన్ని రోజుల తర్వాత నిజంగా కూడా ఇంటర్మీడియట్ ఇష్యూస్ లో కూడా, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఇష్యూ లో కూడా నిజంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ కరెక్ట్ గా పనిచేస్తుంది కదా, కాంగ్రెస్ కరెక్ట్ గా లేవనెత్తింది కదా అంశాన్ని, అయినా కూడా ఎక్కడన్నా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని కూడా మొత్తం కర్వ్ చేసేసింది ఆయన. కానీ ఇవాళ రోజున ఆర్టీసీ కార్మికులు చేసేటువంటి ఒక పోరాటాన్ని ఒక ఇట్ హాస్ బికమ్ యూనో టాపిక్ ఆఫ్ డిస్కషన్. కనీసం ప్రజల్లో ఎట్లాంటి పాలన చేస్తున్నాడు ఈ కేసీఆర్? ఏం ఇంత మొండితనం ఏంటిది? వీళ్ళ మీద ఏంటిది నీ ప్రతాపం? వీళ్ళ మీద ఏం చూపిస్తున్నావు? వాళ్ళు ఏం తప్పు? దాంతో వాదన కూడా ఉంది. ఏవైతే కేసీఆర్ ప్రెస్ మీట్స్ పెట్టి బయటికి అంటే ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు తిన్న దరక్క చేస్తున్నారు, ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో. సెలెక్టివ్ జర్నలిజం ఎందుకు అంటే మీ ఛానల్ ఇంకో రెండు, నిజంగా సార్ కూడా తెలుసు, ఒకటి రెండు ఛానల్ తప్పించి ఎవరు కూడా సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళు సమ్మెబాటు పడ్డారు. అవి ప్రజల్లో కూడా కొన్ని తప్పు సంకేతాలు ఉన్నాయి. వాస్తవం కాదు, 50 ఏళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు యావరేజ్ గా హార్డ్లీ 36,000 కన్నా మించట్లేదు వాళ్ళకందరికి. 10,000 14,000 స్టార్ట్ అయితే 36,000 సీనియర్ మోస్ట్ ఆ ఎంప్లాయీ కార్మికులకు వస్తుంది ఆశాలు. అవంతా కూడా కేసీఆర్ గారు తప్పు పట్టించే విధానమే. కరుపు చేయలేదు అంటే కాదు, కరుపు వారించి వారు చనిపోయే విధంగా వెయిట్ చేసుకోండి. నీళ్ళు పోయకుండా, తిండి పోయకుండా, వారించిన ఆటంతో చనిపోవాలనే ఉద్దేశంతో వెయిట్ చేసి చిన్న కార్మికులు పిష్క మీద బ్రహ్మాస్త్రం వదిలినట్టు ఎట్టుంటే చెప్పడం. ముఖ్యమంత్రి ఇక్కడ, సర్కార్ ఇక్కడ, రోజువారీ కూలీలకు పని చేసుకుంటే 700 రూపాయలు వస్తున్నాయి, అంతా కూడా శాంతి పడనట్టు.